మెగాస్టార్ చిరంజీవి గారికి నేను సైతం అనే పాటతో జాతీయ అవార్డు నాకు ఇప్పించినటువంటి అభిమానులు మీరంతా. ఠాగూర్ సినిమాలో ఆ పాటకు నాకు జాతీయ అవార్డు వచ్చింది. రామ్ చరణ్ తేజకు ఈ సినిమాలో నాకు వచ్చినటువంటి నేను రాసిన పాటకు మీ గుండెల్లోంచి ఒక జ్ఞానపీఠ అవార్డు రావాలని నేను కోరుకుంటున్నాను. ఒక డ్రీమ్ అలా ఉంది నాకు, తండ్రికి ఒక జాతీయ గీతం రాసినాను, అట్లాంటి సినిమా మళ్ళీ రామ్ చరణ్ తేజ చేస్తే మళ్ళీ ఒక సినిమా పాట రాసి రెండవ జాతీయ అవార్డు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఏ పాట రాశానన్నది కొద్దిసేపట్లో మీకు తెలిసిపోతుంది. చాలా మాస్ పాట అనే రాశాను. ఈ సినిమాలో పాట రాయించినటువంటి కృష్ణవంశీ గారు మరియు నిర్మాత గణేష్, అట్లాగే రామ్ చరణ్ తేజ బాబు కూడా పాట రాస్తున్నప్పుడు నేను ఆయన్ని కలిసినాను. అట్లాగే రామ్ చరణ్ తేజ అభిమానులందరూ కూడా అందరూ ఆనందపడేలాగా ఈ పాట ఉంటుంది. ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమాలో పాట రాసినటువంటి అవకాశం నాకు ఇచ్చిన దర్శక నిర్మాతలకు, హీరోకు అందరికీ కృతజ్ఞతలిస్తూ సెలవు. కృష్ణవంశీ గారి సినిమాలకు నేను మామూలుగా ఎక్కువగా రాయలేదు, సో ఈ సినిమాలో పాట నా దాకా రాదేమో అన్నటువంటి ఒక భావనలోనే ఉన్నాను. బట్ సడన్ సర్ప్రైజ్గా షూటింగ్ ఒక 4 రోజుల ముందరగా ఈ పాట వచ్చింది, అదృష్టం వరించింది. హీరో క్యారెక్టరైజేషన్ని, సినిమా కథలో ఉన్నటువంటి మూలమైనటువంటి మౌలికమైనటువంటి విషయాలని పొందుపరుస్తూ యూత్ఫుల్గా ఉండేలాగా, ఫ్యాన్స్ని నిరుత్సాహపరచకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఉండేట్టుగాను ఒక మంచి ట్యూన్ని యువన్ శంకరాజ గారు తనదైన బాణిలో ఇచ్చారు. యువన్ శంకరాజ గారికి ఒక స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు మనకి ఆంధ్రప్రదేశ్లో. ఆయన డబ్బింగ్ సినిమాలు అయితేనేమి, స్ట్రైట్గా చేసిన సినిమాలు అయితే మ్యూజికల్గా ఎప్పుడూ ఏది ఫెయిల్యూర్ కాలేదు. సో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఒక మంచి బాణి ఇచ్చారు. దాని తగ్గట్టుగానే కృష్ణవంశీ గారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ని అనుసరించి హీరో గారు మీ పేరు చెప్పారు, తప్పకుండా జాగ్రత్తగా రాయండి అని చెప్పేసి రామ్ చరణ్ గారికి స్పెషల్గా మరీ మరీ థ్యాంక్స్. నాకున్నటువంటి ఒక స్వీట్ మెమరీ ఏంటంటే, రామ్ చరణ్ గారి కెరీర్లో ఫస్ట్ షూటింగ్ ఫస్ట్ డే నేను చిరుతలో రాసినటువంటి లవ్ యూరా పాటతో మొదలైంది. ఆ తర్వాత ఆరెంజ్లో రాశాను. మళ్ళీ ఈ సినిమాలు రాయడం చాలా సంతోషం అనిపించే విషయం. ఆల్ ద వెరీ బెస్ట్ గోవిందుడు అందరూ వాడాలి. థ్యాంక్ యూ సో మచ్.